నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఏదైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా టీడీపీ నుండి? ఇంకా ఏమో అనుకోలేదు వాటి గురించి. ఇంకా నేను విన్న దాని ప్రకారం అద్దంకి దగ్గర ఎక్కడో మిమ్మల్ని పోటీ చేయమని అడగటం ఆ టైంలో పోటీ చేయమని అడిగారు, నేను ఐ డిఫర్డ్ విత్ దట్ ఒపీనియన్. ఎందుకండి సార్, మీకు వేరే ఆలోచన ఏదైనా ఉందా? వేరే ఆలోచన ఏముంటుంది, మనం ఉన్న ప్రదేశం వెదాడోకుంటూ అయితే ఏదైనా చేయగలం, కానీ ఓకే నాట్ అండ్ ది టూ ఫోర్. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేయాలి అనే దానిలో ఉన్నారా, లేకపోతే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నారా? ఇండస్ట్రీలో ఎవరన్నా నెక్స్ట్ జనరేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ సపోర్ట్. ఓకే, నేను డైరెక్ట్గా ఇండస్ట్రీలో చేసేది ఏమి లేదు. ఏం మా ఫ్యామిలీలో కృష్ణగారి పిల్లలు అందరూ ఉన్నారు, అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. హనుమంతరావు మా బ్రదర్ వాళ్ళ పిల్లలు ఇండస్ట్రీలోనే ఉన్నారు. వేరే యాక్టివిటీ ఏంది, ఈ మనం ఏం చేయాలి అనేది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుందాం అనుకుంటే వాళ్ళు సపోర్ట్ దేమ్. ఓకే, అందుకని నేను డైరెక్ట్గా చేసేది ఉండదు. నేను ఇందాక చెప్పాను కదా, నేను మేము చేసే టైంలో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ప్రమోషన్ దాకా సొంతంగా చూసుకునేటైతేనే చేయగలను, లేకపోతే చేయను. ఓకే, లేదా మీరు అన్నట్టు ప్యాన్ ఇండియా, ప్యాన్ ఇండియా అంటారు, ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అయినా ఉంటే చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇటు అమెరికా వెళ్తున్నాను, ఐఎమ్ హ్యావింగ్ 2-3 మీటింగ్స్ విత్ ది అమెరికన్ కంపెనీస్. ఓకే, మాట్లాడేది ఇఫ్ దే వాంట్ ఎనీ ప్యాన్ వరల్డ్ కంటెంట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. ఒకే సంవత్సరంలో వరుసగా మరణాలు, ఆ టైంలో కుటుంబానికి మీరు ఎంత అండగా ఉన్నారు? నాకు కృష్ణగారు బాగా చాలా అనుబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే సంవత్సరంలో, రమేష్ బాబు, ఇందిర మోదన్ గారు, కృష్ణ గారు పోయారు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాను. కృష్ణగారు లైఫ్ మొత్తంలో బాగా బాధపడిన సందర్భం? ఎంత ఉన్నా ధైర్యంగా ఉంటారు ఆయన, అవును చాలా బోల్డ్గా ఉంటారు. బాధని లోపలే ఉంచుకుంటారు తప్ప బయటికి. అసలు మీరు ఎప్పుడు చూడలేదా ఆయన బాగా బాధపడ్డది ఎప్పుడు? మా బ్రదర్ హనుమంతరావు పోయినప్పుడు అంతేగాని, మామూలుగా ఫిలిము సక్సెస్లు ఫెయిల్యూర్లు వీటి గురించి డైకెట్టండి ఓకే అయిపోయింది రా అంటాను. అంతే, అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశారు లైఫ్లో ఆయన సినిమా ఇండస్ట్రీలో. దేర్ నథింగ్ న్యూ ఫర్ ది సక్సెస్ అండ్ నథింగ్ న్యూ ఫర్ ది ఫెయిల్యూర్. ఎప్పుడైనా బాగా కోపం వచ్చింది చూసారా సార్ కృష్ణ గారికి? జనరల్గానే కొంచెం ఆవేశం ఎక్కువ అంటారు. ఆవేశం ఏముంది, మామూలుగా ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయరు, లోపల ఉంచుకోరు. ఓకే, ఏదైనా ఉన్నా అనేసరి మళ్ళీ నెక్స్ట్ మినిట్ పోరా అంటాడు. అంతేగాని దాన్ని మనసులో ఉంచుకొని ఏదో సాధిద్దాం అట్లాంటివి అసలు ఉండవు. ఓకే, అట్లా రామారావుకి ఉండదు, కృష్ణ గారికి ఉండదు. ఈ ఇన్ని షూటింగ్స్ టైంలో కృష్ణ గారికి ఆ గుర్రపు స్వారీ చేసేటప్పుడు కానివ్వండి, ఏవైనా కత్తిఘాట్లు కానివ్వండి, లేకపోతే హీరోయిన్స్ని ఎక్కువగా లిఫ్ట్ చేసి పెడుతుండేవాళ్ళు, ఇట్లాంటి టైంలో ఏవైనా జరిగినాయా సార్ ప్రమాదాలు కానివ్వండి ఏవైనా? ఒకసారి ఊటీలో జరిగింది, ఓకే, గన్ ఫైర్ బ్యాక్ ఫైర్ అయ్యి ఇక్కడ ఊన్స్ ఇవ్వండి. కేసా దాస్ షూటింగ్లో సిరిపురం చిన్నోడో ఏదో ఉండేది. ఓకే, శ్రీకాంత్ రాత పిక్చర్ ఊటీలో ఉంటే అక్కడే ట్రీట్మెంట్ అంటే వద్దని కోయంబత్తూరు తీసుకొచ్చి మెడ్రాస్ తీసుకొచ్చాం ఎయిర్లిఫ్ట్ చేసి. ఎలా జరిగింది సార్ అసలు అది ఇన్సిడెంట్? అంటే షూటింగ్లో ఫ్రంట్కి వెళ్ళాలి కదా, బాంబ్ బ్యాక్ ఫైర్ అయింది. ఆ మిషనరీ అంతా అదే సినిమా షూటింగ్ ఇదైనా క్యానన్లోంచి ముందుకు వస్తాయి కదా, రైట్ రైట్, ఓకే, ముందుకు వచ్చేది వెనక్కి వచ్చింది, రివర్స్ వచ్చింది. ఓకే, అది ఒకటే. ఎప్పుడన్నా ఒకసారి గుర్రం మీద నుంచి పడ్డారు ఒకసారి హార్స్ రైడింగ్ అప్పుడు. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న ఇది అదే కొంచెం 1 మంత్ తీసుకుంది టైం. కానీ కృష్ణ గారు చనిపోయిన తర్వాత అభిమానులకి చివరిసారిగా ఎక్కువ మంది చూసుకోలేకపోయారు ఆయన్ని అనేది ఇప్పటికీ చాలామంది అభిమానులు బాధపడుతున్న విషయం. ఎందుకని సార్, ఆ టైంలో ఫస్ట్ గచ్చిబౌలి అని తర్వాత పద్మాలయ అని లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, చివరి వరకు ఎక్కడా అనేది తెలియలేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సార్? గచ్చిబౌలి స్టేడియం అనుకున్నాం, స్టేడియంలో ఏమైందంటే ఆ రోజున బాగా
మంచు ఎక్కువ పడుతుంది, మామూలుగా చలి ఎక్కువ ఉంది. అక్కడ ఏర్పాట్లు తీసుకెళ్ళి బాడీ అన్కవర్డ్ ఉంది, ఇవన్నీ రిస్క్ అని బాడీ అక్కడ తీసుకెళ్ళడం. ఫైనల్ రైట్స్ ఆయనకి ఇష్టమైన ప్లేస్ స్టూడియో పద్మాలయ, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ఫైనల్ రైట్స్ అని ఇక్కడ చేసి ఇక్కడ తీసుకెళ్ళాము. అన్ని ఏర్పాట్లు చేసాము. న్యాచురల్గా బాగా ఇది ఉంది ఆ రోజున, స్నో ఇది చలిగా మంచుగా నైట్ అలా అక్కడ బాడీ ఉంచడం ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని డాక్టర్స్ చెప్పటం, అందువల్ల షిఫ్ట్ చేసి ఇక్కడ అక్కడ తీసుకెళ్ళినా మళ్ళీ ఫైనల్ రైట్స్కి ఇక్కడ తీసుకురావాలి. అటు ఇటు బాడీని తిప్పడం కరెక్ట్ కాదు. జనరల్గా క్రిమేషన్ కూడా పద్మాలయ స్టూడియోస్లో చేస్తారు అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు, కానీ మహాప్రస్థానంలో చేశారు. అందరూ కలిసి తీసుకున్న మహాప్రస్థానంలో చేసి మెమోరియల్ అక్కడ కడతాం. మహేశ్వరం మా స్టూడియో ఉంది కదా, ఆ టైంలో కృష్ణ గారు చనిపోయిన రోజు 9:00కి క్లోజ్ చేసేసారు చూడనివ్వకుండా కృష్ణ గారు నైట్. ఇంకా ముందు అంటే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ డెసిషన్ వచ్చింది, అంటే వాళ్ళ సైడ్ నుంచి అలౌడ్ లేదు నైట్ నైట్ టైం పోలీసు. కృష్ణ గారు చనిపోయాక లాట్ ఆఫ్ డిస్కషన్స్ బయటకు వచ్చాయి, ప్రాపర్టీస్ అని కానివ్వండి. అప్పటికే అన్నీ సెటిల్ చేసేసారా సార్ పిల్లలకి? డిస్ప్యూట్స్ ఏం లేవే, ఓన్లీ విజయ నిర్మల గారి సంబంధించి అసలు మీరు ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. యాక్చువల్గా ఒక డీసెంట్ డిసిప్లినరీగా కృష్ణ గారి ఫ్యామిలీని చెప్పుకుంటారు, మీరు కానివ్వండి కంప్లీట్ ఫ్యామిలీని. ఆయన తర్వాత జరిగిన ఇష్యూస్ కొన్ని కొన్ని ఫ్యామిలీ పెద్దగా మీరు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదా? లేదు ఏమీ లేదు. అటు సైడ్ అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వరా? ఏది నరేష్ గారి వ్యవహారంగా నేను ఇన్వాల్వ్ అవ్వను. రమ్య నరేష్ గారు లాస్ట్ టైంలో కృష్ణ గారిని అలా వదిలేశారని వీడియోస్ చూపించారు మీడియా ముందుకు వచ్చి. చూసారా సార్ ఆ వీడియోస్? చూసారా? కృష్ణ గారిని అనాథలాగా వదిలేశారు ఇంట్లోనే, ఎవ్వరూ లేరు. ఎవరెందుకు లేరు? మా అబ్బాయి అన్నాడు. ఓకే, అక్కడే హోల్ నైట్. మా మేనల్లుడు ఉన్నాడు, అంటే మహేష్ బాబు లేకపోతే ఎవరు లేనట. ఆవిడ మహేష్ బాబు గారు అనలేదు, నరేష్ గారు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అనేది. నరేష్ ఎవరు? మా అబ్బాయి ఉన్నాడు, మా మేనల్లుడు ఉన్నాడు అక్కడే. అంటే అభిమానులకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ కృష్ణ గారిని లాస్ట్ మినిట్లో ఫ్యామిలీ అనే వాళ్ళు ఎవరూ లేరు ఆ నైట్ టైం. ఆ ఇష్యూస్ అసలు నరేష్ వాళ్ళ ఇష్యూస్ నేను మాట్లాడినా, నేను చూడను కూడా చూడలేదు మీరు చెప్పింది. నేను ఇంటరాక్ట్ అయినంత మా ఫ్యాన్స్ ఎవరు ఇంటరాక్ట్ అవ్వరు నాకు తెలిసి. నిర్మాణ వ్యవహారాలు అనేవి మీ పైన వేసుకున్నారు ముగ్గురు బ్రదర్స్ మీరు, ఏ టైంలో కూడా ఒక చిన్న భేదాభిప్రాయం అనేది రాలేదా మీ ముగ్గురికి? ఎప్పుడు లేదు, మేము సజెస్ట్ చేస్తాం 90% ఓకే ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైనా ఒక విషయంలో ఎప్పుడన్నా చెప్పారనుకోండి ఆయన ఫైనల్ డెసిషన్. ఓకే, ఫైనల్ డెసిషన్ ఆయనది. ఓకే, బట్ మేము చెప్పే ఒప్పుకుంటారు అన్నీ, దాంట్లో ఏమి డిఫరెన్స్లు ఎప్పుడు లేవు. సింహాసనం మూవీకి భారీ సెట్ వేశారు కానీ రిటర్న్స్ అనుకున్నంతగా రాలేదు అని చెప్పేసి విన్నాం సార్, అది ఎంతవరకు నిజం? లేదు, తెలుగు పెద్ద హిట్. ఓకే, తెలుగులోనే కాస్త మొత్తం వచ్చింది మాకు, హిందీ మేము ఆశించినంత ఆడలేదు. ఓకే, అక్కడ ఆడలేదు. రైట్, ఓకే. ఇక్కడ నిసెంటర్స్ 100 డేస్ ఆల్ 4 shows ఫుల్ అయ్యి నిసెంటర్స్ చాలా ఉన్నాయి ఆంధ్రాలో. ఆ సినిమా ఓపెనింగ్స్ అప్పటికీ ఇప్పటికీ అదే రికార్డు ఇప్పటికి కూడా. కానీ దేవదాస్ మూవీలో ఎక్కడ మిస్టేక్ జరిగింది సార్? దేవదాసు అది జనానికి ఎక్కలేదు, దేవదాసే కదా ఆ రోజుల్లో. అల్లు సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన ఓవర్వరల్డ్. ఓకే, ఆ తర్వాత రిలీజ్ అయిన 7 సినిమాలు ఎక్స్పెక్టెడ్ సినిమాలే దెబ్బతిన్నాయి. కేఎస్ ప్రకాష్ గారు పెద్ద సినిమా చీకట్ వెలుగులు తీశారు ఆ రోజు, అది ఆడలేదు. దేవదాస్ ఆడలేదు. దేవుడు లాంటి మనిషిని కన్నడలో పెద్ద హిట్ అది, అది ఆడలేదు.
ఇట్లా వస్తున్న 7 సినిమాలు పెద్ద సినిమాలు వాళ్ళు దాడకపోయేటప్పటికి ఇక మేము మాకు తప్పక మళ్ళీ మేము మన బ్యానర్తోనే మనం నిలబడాలి అని పాడి పంటలు తీసాం. ఓకే, పాడి పంటలు అక్టోబర్ 1 మొదలైతే జనవరి 14 రిలీజ్ చేసాం. అంటే హోల్ థింగ్ షూటింగ్ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ 100 డేస్లో అది సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ మామూలే